వీళ్ళు జనన మరణాలకు అతీతమైన వ్యక్తులు ఆధునిక భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో జూలై నెలకు ఒక విశిష్టత ఉంది మహాత్ముల జననానికి ఎంత ప్రాముఖ్యం ఉందో వారి మరణానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది ఒక విశేష కార్యం కోసం వీరిని సృష్టికర్త ఈ లోకానికి పంపితే తమ పూర్తయినవే తమ పని పూర్తయిన వెంటనే తిరిగి తండ్రి శాంతకు చేరుకుంటారు వీరు జనన మరణాలకు అతీతులు రామకృష్ణ పరమహంస మానసపుత్రుడిగా హైందవ విజయ రథానికి అధునాతన సారథిగా విశ్వ జైత్రయాత్రను కొనసాగించి బావి విజయపద నిర్దేశకుడైన స్వామి వివేకానంద పంతొమ్మిది వందల రెండు జూలై నాలుగున తనువు చాలించారు వైద్యుడిగా జీవితాన్ని ప్రారంభించి యోగిగా పరివర్తన చెంది లైఫ్ సొసైటీని స్థాపించి దివ్యజీవన పరిమళాలను నలుదిశలా వ్యాపింపచేసి స్వామి శివానంద పంతొమ్మిది వందల అరవై మూడు జూలై పద్నాలుగునే ఈ లోకాన్ని విడిచారు తెలుగునాట పవిత్ర ఆధ్యాత్మిక కుటుంబంలో పుట్టి చిన్న వయసులోనే సమస్త శాస్త్రాలను ఔపోషణపట్టి కావ్యకంఠానే బిరుదు పొందిన రమణ మహర్షికి ప్రియ శిష్యుడు గణపతి ముని పంతొమ్మిది వందల ముప్పై ఆరు జూలై ఇరవై ఐదున పరమపదించారు అసంఖ్యాక సంస్కృత కావ్యాలు రాసిన ఈ మహాకవి మంత్రద్రష్ట దేశభక్తుడిగా ఖ్యాతి గడించారు ఈ ముగ్గురు మహాత్ములు జూలైలో దేహత్యాగం చేయడం ఒక విశేషమైతే ఇదే నెలలో మరో గొప్ప వ్యక్తి కూడా ఆత్మసాక్షాత్కారం జరిగింది అతడే స్వస్వరూప దర్శనం పొంది రమణ మహర్షిగా పరిణామం చెందిన బాలుడు వెంకట్రామన్ తమిళనాడులోని మధురైలో మీనాక్షి ఆలయం గోపురానికి దక్షిణ గోపురానికి ఎదురుగా ఉన్న వీధిలో వెంకట్రామన్ తన చిన్నాన్న ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు పద్దెనిమిది వందల తొంభై ఆరు జూలై నాటి సంఘటన వారి మాటల్లోనే మధురైను నేను శాశ్వతంగా వేడటానికి ఆరు వారాల ముందు నా జీవితంలో ఓ సంఘటన అకస్మాత్తుగా సంభవించింది మీద గదిలో ఒంటరిగా ఉన్న నేను ఆరోగ్యంగానే ఉన్నాను నాకు ఎలాంటి అనారోగ్యం లేకపోయినా ఉన్నట్టుండి మృత్యుభయం కలిగింది ఇంక నాకు మరణం తప్పదు అనిపించింది ఎందుకలా అనిపించిందో తెలియదు వైద్యులను బంధుమిత్రులను కూడా అనుకోలేదు ఈ సమస్యను స్వయంగా నేనే పరిష్కరించుకోవాలనుకున్నాను సరే చావు వచ్చింది ఈ శరీరం చనిపోతుంది ఈ దృశ్యాన్ని నాటకంలో మాదిరిగా నాకు నేనే అనుభవ సిద్ధం చేసుకున్నాను కాళ్ళు చేతులు చాచి బిగపట్టి శవంలాగా పడుకున్నాను గట్టిగా నోరు మూసుకుని పెదాలు బిగించాను నేను అన్న శబ్దం తప్ప వేరే తలంపు రాకూడదనుకుని మనసులో అనుకున్నాను ఈ శరీరం ఇప్పుడు చనిపోయింది కట్టెను శ్మశానానికి తీసుకెళ్లి దహనం చేస్తే బూడిదవుతుంది శరీరం చనిపోతే నేను చనిపోయినట్లేనా నేను ఈ శరీరమా అయితే ఇది నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉంది కానీ జీవశక్తి ఉన్నట్లు నాకు స్పష్టంగా తెలుస్తోంది నేను అనే శబ్దం కూడా లోపల వినిపిస్తుంది కాబట్టి నేను అనేది దేహానికి అతీతమైన శక్తి భౌతిక దేహం చనిపోతుంది కానీ ఆ చైతన్య శక్తిని మృత్యువు తాకలేదు కాబట్టి చావులేని చైతన్యాన్ని నేను ఇదంతా తార్కికంగా కలిగిన అవగాహన కాదు తర్కం లేని సజీవ సత్యం మెరుపులా నాలో మెరిసింది ఆ స్థితిలో నేను అనుకున్నదొక్కటే వాస్తవం చేతనమైన శారీరక వ్యాపకాలన్నీ నేను మీదే ఆధారపడి ఉన్నాయి అప్పటినుంచి నేను లేదా ఆత్మపై నా దృష్టిని కేంద్రీకరించాను మృత్యుభయం ఒక్క క్షణంలో శాశ్వతంగా మాయమైపోయింది ఆ రోజు నుంచే ఆత్మలో లీనమైపోయాను ఇతర భావాలు సప్తస్వరాల్లా వచ్చిపోతాయి ఈ నేను అనేది నేపథ్యంలో శృతిలా ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది ఇది రమణ మహర్షి ఆత్మసాక్షాత్కార ఘట్టం ఈ రమణీయ సన్నివేశం తలుచుకుంటే మార్కండేయ మహర్షి గుర్తుకొస్తాడు యముడు తన పాశంతో తరుముకొస్తుంటే ఈ పదహారేళ్ల బాలుడు ఈశ్వరుణ్ణి శరణువేడుతూ శివలింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు దీంతో పరమేశ్వరుడు ప్రత్యక్షమై యమధర్మరాజును వెళ్లిపొమ్మని ఆదేశించి మార్కండేయునికి పూర్ణాయుష్యును ప్రసాదించాడు అతన్ని మృత్యుంజయునిగా చేసిన ఆ అమృతఘట్టం ఈ యుగంలో పునరావృతం అయినట్టు అనిపిస్తుంది గదు